హాయ్ అండి నేను మీ మాలతి వెల్కమ్ బ్యాక్ టు మాలతి బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా క్విక్గా టేస్టీగా చేసుకునే క్రిస్పీ పొటాటో బాల్స్ అండి ఈవినింగ్ స్నాక్ ఐటమ్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా లేట్ చేయకుండా క్రిస్పీ పొటాటో బాల్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా మీడియం సైజులో ఉన్న మూడు బంగాళదుంపల్ని ఈ విధంగా మెత్తగా ఉడికించుకొని పెట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా బంగాళదుంప ముక్కలని మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి బంగాళదుంపల్ని కుక్కర్లో కుక్ చేసాము అంటే చాలా తొందరగా ఈవెన్గా కుక్ అయిపోతాయి ఇక్కడ చూస్తున్న విధంగా ఉండలు లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక కప్ క్యాప్సికమ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ చాట్ మసాలా ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా లేదు అంటే అర టీ స్పూను లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకటిన్నర స్పూను కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి కావాలంటే మీరు బైండింగ్ కోసం కాన్ఫ్లోర్ ప్లేస్లో ఒక కప్పు బ్రెడ్ క్రమ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ కారం కానీ అవసరమైతే యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ మైదాన్ని యాడ్ చేసుకోవాలి మైదాలోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తరువాత ఇక్కడ నేను సన్నగా ఉన్న సేమియాను తీసుకున్నానండి ఇవి ఈజీగా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కావాలంటే మీరు ఈ సేమియా ప్లేస్లో నార్మల్ సేమియాను కూడా యూస్ చేయొచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సేమియాని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ చేసుకోవాలి తరువాత ఒక స్పూను తెల్ల నువ్వులని యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీలో నువ్వులను యాడ్ చేయటం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న పొటాటో పేస్ట్ని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి షేప్ మీ ఇష్టం అండి రౌండ్ బాల్స్ లాగా కానీ లేదంటే కట్లెట్స్ లాగా కానీ లేదంటే రోల్స్ లాగా కానీ చేసుకోవచ్చు ఇక్కడ నేను రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఒక బాల్ తీసుకొని మనం ముందుగా కలిపి ఉంచుకున్న మైదా పేస్ట్లోకి డిప్ చేసుకోవాలి ఈ విధంగా మైదా పేస్ట్లో డిప్ చేసిన తర్వాత సేమియాతో కోట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా సేమియాతో కోట్ చేసుకోవాలి ఇదే విధంగా మనం ముందుగా చేసి పెట్టుకున్న ప్రతి బాల్ని మైదా వాటర్లో టిప్ చేసుకొని ఈ విధంగా సెమియాతో కోట్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నిటికీ కోట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ చేయకూడదండి కొంచెం హీట్ అవ్వగానే మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న బాల్స్ని యాడ్ చేసుకోవాలి మీరు తీసుకున్న పాన్ సైజ్కి తగ్గట్టుగా ఎన్ని బాల్స్ అయితే పడతాయో అన్ని బాల్స్ని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పొటాటో బాల్స్ క్రిస్పీగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని ఈ విధంగా బాల్స్ని ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసాము అంటే అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పొటాటో బాల్స్ మంచి కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఈ బాల్స్ని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే విధంగా అన్ని బాల్స్ని కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వేడివేడిగా క్రిస్పీ పొటాటో బాల్స్ రెడీ అయిపోయాయండి టమాటో కిచెప్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి ఒకసారి సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీని ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఐకాన్ వస్తుంది దాన్ని మీరు యాక్టివేట్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్